సూచనల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం పరిధిలోని జైకేసరం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న బీబీ నగర్ టీఆర్ఎస్ నాయకులు పిఏసీఎస్ చైర్మన్ మెట్టా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఫైలశేఖర్ రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని వారు ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సలీం ఖాన్, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భువనగిరి శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారు మరియు ఇన్ఛార్జ్ గ్రామం అయిన ఈ జైకేసారం విలేజ్లో ఖచ్చితంగా కనీసం వేరే పార్టీల కంటే మాకు ఒక 500 ఓట్లు లీడ్ ఉంటామనేది మా నమ్మకంగా ఉన్నది. ప్రతి ఇంటికి పోయి ఏ పెద్ద మనుషులకు కానీ అన్న చెప్పన్న కారు గుర్తు కొట్టండి. కేసీఆర్ ప్రభుత్వం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనేది నిన్న మొన్నటి రికార్డ్. మేమేమంటున్నామంటే ఎంతో కొంత చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. ఒక ఆయన అంటాడు ఆయన జోలికి వెళ్ళిస్తున్నారు, ఇంత ముందు ఆయన కూడా ఆయన జోలికి వెళ్ళి మన రైతులకు బడు బలైన వర్గాల పండుగ ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మనం కార్మిక కోటేసుకొని ప్రచారంలో ప్రచారం ఎలా ఉంది, ప్రజలు స్పందన ఎలా ఉంది? అందరికీ నమస్కారం. జైకేసరం గ్రామంలో మన పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను జరుగుతున్నాను. ఇక్కడ శేఖర్ రెడ్డి సార్కు 1, 2, 3 ఏంటి వార్డ్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూన్సీలో మనం గెలుపుకుంటాం, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ టోటల్గా మునుగోడు కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మెజార్టీ మన పైలశేఖర్ రెడ్డి సార్కి ఇచ్చిన కాన్స్టిట్యూన్సీ మంచిగా వస్తుంది అనేది మాకు అయితే ఆలోచన ఉంది. కాబట్టి మేము తిరుగుతున్న ఈ 10-15 రోజుల నుంచి మాత్రం చాలా మంచిగా ఉంది. దయచేసి మిగతా వాళ్ళకు కూడా మేము మంచిగా ఓట్లు వేయాలి, మంచిగా ఉండాలి. టీఆర్ఎస్కి ఓట్లు వేస్తే డెవలప్మెంట్ ఉంటుంది. అందరూ కూడా మంచిగా స్పందిస్తున్నారు, అందరూ స్పందిస్తున్నారు. మునుగోడు కాన్స్టిట్యున్సీలో ప్రభాకర్ రెడ్డి సార్ గెలుస్తాడు అనేది మాకు పూర్తి ధీమా ఉంది. మంచి మెజారిటీతో గెలుస్తాడనే ధీమా మాత్రం మాకు. ఏం అభివృద్ధి చేసిండు కేసీఆర్ గారు? కేసీఆర్ చేసి అభివృద్ధి చాలా ఉంది. చెప్పుకుంటే పోతే 2-3 రోజులు పడుతుంది. ఒకటి షాద్ ముబారక్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, తర్వాత కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటారు. కేసీఆర్ కిట్లు కానివ్వండి, ఉచిత కరెంట్ కానివ్వండి, 24 గంటల కరెంట్ కానివ్వండి, చాలా ఉన్నాయి. పెన్షన్ కానివ్వండి. Gracias.